అలాగే నమస్కారం కొంచెం శ్రీనివాస్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఈ రోజు బర్నింగ్ టాపిక్ అందరికీ కూడా ఇది సున్నితమైనటువంటి విషయం అయినటువంటి జ్ఞానవాపి మసీదు గురించి చెప్పుకుందాం దీని మీద మనం సొంతంగా చెప్పింది కాదు సుప్రీం కోర్టు ఏం చెప్పింది అన్నది మీకు చెప్తాను సొంతంగా చెప్పానని మాత్రం అనుకోవద్దు సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్ళారు ఏంటి జ్ఞానవాపి మసీదు అంటే జ్ఞానవాపి మసీదు అనేటువంటిది విషయాలు మీరు అందరికీ తెలుసు టీవీల్లో చూసే ఉంటారు అక్కడ ఒక శివలింగం దొరికింది ఒక బావి ఉంది అలాగే ఒక పార్ట్ అంతా కూడా పడగొట్టిన పార్ట్ అంతా కూడా హిందూ దేవాలయ హిందూ దేవుళ్ళు తాలూకా ప్రతిమలు ఇవన్నీ ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ హిందువులది అని వీళ్ళు ముస్లింలు చాలా కాలం బట్టి ఉన్నారని వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోవడం అనేటువంటిది జరిగింది దీని మీద కింద కోర్టులు ఏదైతే ఉందో జిల్లా కోర్టులో కొన్ని అప్లికేషన్స్ అంటే దావాలు ఫైల్ చేయడం అనేటువంటిది జరిగింది దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మనం చెప్పుకోవాలి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏ సూచన చేసింది అనేది మీకు తెలియజేస్తాను సుప్రీంకోర్టు ఈ కేసుని సున్నితమైనటువంటి కేసుల జాబితాలో చేసింది మొట్టమొదట సున్నితమైన కేసుల జాబితాలో చేర్చుతూ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి చంద్రచూడ్ ధర్మాసనం ఏం చేసింది కొన్ని సూచనలు చేసింది శాంతి సామరస్యంగా ఉండే విధంగా చేసింది అంతేకాకుండా ఈ కేసుని 25 సంవత్సరాల పైన అనుభవం కలిగిన బాగా అనుభవం ఉన్న న్యాయమూర్తికి బదలాయించాలని కూడా చెప్పింది ఎందుకంటే కింద స్థాయిలో జిల్లా స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయమూర్తి అయితే కేసుని బాగా డీల్ చేయగలరు అనేటువంటి ఒక భావన అన్నమాట ఎందుకంటే హిందూ ముస్లింలు ఇలా గొడవలు అనేవి మన దేశ భవిష్యత్తుకి ఇబ్బంది కాబట్టి ఈ రకంగా మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటివి జారీ చేసింది మధ్యంతర ఉత్తర్వుల్లో ఏం చేసిందంటే జిల్లా జడ్జి గారికి చెప్తూ జిల్లా జడ్జి గారి నుండి జిల్లా కలెక్టర్కి ఒక ఆదేశాలు వెళ్తాయి ఏమని అంటే అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని బావిని కూడా రెండింటిని పరిరక్షించాలి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్ చేసి అలాగే వాజుకానా అంటారు వాజుకానానే బావి అనమాట అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాళ్ళు చేతులు మొక్కు అనేటువంటిది కనుక్కుంటారు వాళ్ళ సాంప్రదాయం ఇది అలాంటి వాజుకానాన్ని ఇమీడియట్లీగా ఏర్పాటు చేసి ముస్లింల ప్రార్థనకి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లు చేయమండి అంటే మధ్యలో ఒక టెంపరీగా ఏదో ఒక నిర్మాణం చేసి రెండు సపరేట్ చేస్తారు బావి శివలింగానికి అవమానం జరగకుండా అలాగే వాజుకానా కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళ ముస్లింల ప్రార్థనలకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇబ్బంది లేకుండా రెండు సపరేట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రస్తుతానికి అలాగే కొనసాగుతుందని చెప్పారు ఈ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశాయి అయితే జిల్లా కోర్టులో ఏదైతే ఇప్పుడు వరకు దాఖలయ్యి ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం దాఖలయ్యాయో పిటిషన్లు దస్తావేజులు ఏవన్నీ దాఖలయ్యాయో అవన్నీ టెంపరీగా పక్కన పెట్టి తర్వాత జిల్లా జడ్జి గారి అధ్యక్షతలో దాని మీద పూర్తి విచారణ అనేటువంటి చేపెట్టమన్నారు 8 వారాలు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కొనసాగుతాయి తర్వాత అదే స్థితిని కొనసాగిస్తూ అది ఎంతవరకు నిజం ఎవరికి చెందుతుంది ఏంటన్నది జిల్లా జడ్జి గారి అధ్యక్షతలో ఇది కొనసాగుతుంది ఫైనల్ తీర్పు వస్తేప్పటికి చాలా టైం పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అనేటువంటిది మీకు తెలియజేశాను ఇప్పటికి ఇది ఇలాగ అమలు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా సాగిపోయే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి జై హింద్ భగవద్గీత జై